కాంగ్రెస్ పార్టీ ఇక అంతేనా, పార్టీ నేతలు ఇక మారరా, పార్టీని బాగు చేసుకోవాలని హైకమాండ్ అసలు భావించట్లేదా? మొత్తంగా వాతావరణం చూస్తుంటే ఇప్పుడైతే అలాగే అనిపిస్తోంది. ఓవైపు ఎన్నికల్లో గెలిచి తీరాలని బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు గట్టిగా పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ పరిస్థితి ఏ కోసనా కనిపించడం లేదు. పార్టీని ముందుండి నడిపించాల్సిన నేతలు మాత్రం ప్రస్తుతానికైతే చోద్యం చూస్తున్నారు. మీడియా ముందు నేతలు గంటల కొద్దీ మాట్లాడుతున్నారు. పట్టభద్రులను ఒప్పించలేరా అన్న పరిస్థితి పార్టీలో వినిపిస్తోంది. ఓవైపు గెలుపు కోసమంటూ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఎవరికి వారే వ్యూహాలు రచించుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న మాణిక్యం ఠాగూర్ మాత్రం హైదరాబాద్కే రాలేదంటున్నారు. అన్ని విషయాలు నేను చూసుకుంటానని చెప్పే నాయకుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నేతలను వారి మానానికి వారిని వదిలేశారు. కేవలం అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ కేనా అన్న విమర్శ పార్టీలో వినిపిస్తోంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఏమయ్యారంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ విస్తృతంగా ప్రచారం చేయడాన్ని నేతలు గుర్తిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకోలేదా అన్న విషయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి కరస్పాండెంట్ రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, అసలు మాణిక్యం ఠాగూర్ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రాలేదు, అలాగే దీనికి సంబంధించి నేతలు ఏమంటున్నారు? రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి అధికార బీజేపీ పార్టీ నాయకులు పోటీ పడి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు నేతలకు బాధ్యత అప్పగించి మిగతా నేతలు ఎవరు కూడా అంటే ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు అనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో జోరుగా జరుగుతోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కు సంబంధించి ప్రత్యేకంగా చర్చ కూడా నడుస్తుంది. కానీ ఆయన తమిళనాడు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని అక్కడ బిజీగా ఉన్నారు అంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. కానీ కనీసం పార్టీ నేతలతో రివ్యూ మీటింగ్ నిర్వహించడం కావచ్చు, ఇకపోతే జూమ్ యాప్ మీటింగ్ నిర్వహించడం ఇలాంటి ఆయన ఎప్పుడు పూర్తి స్థాయిలో చేయకపోవడం పట్ల కొంత అసహనం అయితే వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చాలా మంది నాయకులు సీనియర్లు పదవుల కోసం చూపే శ్రద్ధ, గెలిపించుకునే బాధ్యతను ఎందుకు తీసుకోవడం లేదు అనే ఒక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వెళ్ళవెత్తుంది. మరోవైపు పూర్తిగా గెలిచే అవకాశాలను ఉన్నా కూడా ఎందుకు మనం యాంటీ ఓటు బ్యాంకులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పుకోలేకపోతున్నాం అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొంత ఆశాజనకంగా కింది స్థాయిలో ఉన్నా ఎందుకు దాన్ని మనం ఇంకా ఉధృతంగా ఎన్నికల ప్రచారం కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఇతర ఏదైతే మిగిలిన జిల్లాలకు సంబంధించి
మెదక్ కరీంనగర్, అదేవిధంగా మిగిలిన జిల్లా ఆదిలాబాద్ సంబంధించి, నిజామాబాద్ సంబంధించి నాయకులు పూర్తి స్థాయిలో మోహరించి ఎన్నికల ప్రచారాన్ని చేస్తే దానికి సంబంధించిన ఫలితాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఆ పార్టీ తమ ఎందుకు నిర్వహించలేకపోయారు, ఎందుకు నాయకులను మోహరించలేకపోయారు, ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా కింది స్థాయిలో తీసుకెళ్లలేకపోతున్నామనే యొక్క చర్చ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ల పైన మాత్రం కొంతమంది జూనియర్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పదవుల పైన ఉండే ఆశ ఆ పార్టీ నాయకులు బాధితగా ఏదైతే పోటీ చేస్తున్న వాళ్ళ పక్షాన నిలబడాల్సిన చాలా మంది సీనియర్ నాయకులు ఎందుకు నిలబడలేకపోతున్నారు, ఎందుకు ఎన్నికల ప్రచార బాధ్యతను తీసుకోలేకపోతున్నారు అనే అంశం పైన కూడా గాంధీ భవన్ లో జోరుగా చర్చ నడుస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కింది నాయక క్యాడర్ కూడా అసహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఉంది అందుకు పుచ్చుకోవడంలో మా పార్టీ నాయకులు వైఫల్యం చెందుతున్నారు, అందుకే కింది స్థాయిలో పూర్తి స్థాయిలో భరోసా ఉంటే పార్టీ క్యాడర్ కూడా జోస్గా పనిచేస్తుంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కనీసం వాళ్ళను సంప్రదిస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. పార్టీ క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, గ్రాడ్యుయేట్లందరూ కూడా ఆ మన వైపు చూస్తున్నా, ఎన్నికల ప్రచారంలో వాళ్ళను మనం చేరువడంలో కొంత వైఫల్యం చెందుతున్నామనే యొక్క చర్చ ఉంది. ఇంకా అది చివరికి కేవలం ఆ 2 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పూర్తిగా ఇంకా ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీనియర్లు ఇప్పటికైనా రంగప్రవేశం చేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. సీనియర్ల పైన మాత్రం పదవుల కోసం చూపే శ్రద్ధ, పార్టీ నాయకులను గెలిపించుకోవడంలో శ్రద్ధ చూపితే మరింతగా బాగుంటుంది అనే ఒక క్యాడర్లు మాత్రం ఈ ఆసనం మాత్రం వ్యక్తమవుతోంది. సంధ్య, ఒకలాగే 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితే ప్రస్తుతం చూస్తుంటే అయితే అర్థం కాకుండానే ఉంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఆ పార్టీలో ఎవరు తీసుకున్నారు, ఎవరి పెత్తనాలు వారివే అనుకోవాలా, లేకపోతే ఎలాగో గెలవం కాబట్టి దీనికి సంబంధించి ఎందుకు తాపత్రయపడ్డం అనుకుంటున్నారా, అసలు ఏం జరుగుతుంది పార్టీలో? సంధ్య, మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించి ఎంపీ రేవంత్ రెడ్డికి బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఆ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వీళ్లకు బాసటగా నిలిచాల్సిన నాయకులు ఎవరు నిలవకపోవడం పట్ల కొంత అసహనం అయితే వ్యక్తం అవుతుంది. కానీ కింది గ్రౌండ్ లో ఉన్న ఫలితాలను చూస్తే కనుక డిఫరెంట్ గా ఉన్నాయి. మనం ముందే గెలవమనే నిరాశలో కొంతమంది సీనియర్ నాయకులు ఉండడం కారణంగానే వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు అనే ఒక చర్చ ఉంది. కానీ చూస్తే పరిస్థితి మాత్రం ఆ విధంగా లేదు. ఆ పార్టీ నాయకులు క్యాడర్ మాత్రం ఇది స్థాయిలో జోషిగానే ఉంది. మనం కూడా ప్రత్యర్థులుగా నిలబడతాం, గెలుస్తామనే ధీమానే అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కింది స్థాయిలో కూడా అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో వాళ్ళకున్న ఆ సమాచారం, వాళ్ళకు అందుతున్న ఇన్పుట్లను బట్టి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో నాయకులు మాకు బాసటగా నిలిచే ఫలితాలు వేరే విధంగా ఉంటాయనే ఒక అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ రమేష్.